జగనన్నకు పులివెందుల పెరిగిన ఇళ్ళు అయితే మీకందరికీ తెలుసు, జమ్మలవాడకు ఏ ఇల్లు? పుట్టినిల్లు. ఏ ఇల్లు? పుట్టినిల్లు. అందుకే మన తాలూకాలో అన్ని ఎక్కువే, నీళ్లు ఎక్కువే, పరిశ్రమలు ఎక్కువే, రోషము ఎక్కువే, పౌరుషము ఎక్కువే. దాంతోపాటు జగనన్న అంటే అభిమానము కూడా ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఆయన కూడా మన తాలూకా అంటే ఏమి ఎక్కువ? అభిమానం ఎక్కువ. అందుకు మనం గర్వంగా చెప్పుకుంటున్నాము ఈరోజు రైతు దినోత్సవము. రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారి పెద్దలు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైతు దినోత్సవం మన తాలూకాలో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా రైతు దినోత్సవం సందర్భంగా మన తాలూకాలో దండిగా లాభాలు, రైతులకు లాభాలు అంటే 7 గంటల కరెంటు. ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత కరెంటు 7 గంటలు అన్నారు. ఆ రోజు చంద్రబాబు ఏమన్నాడు? గుడ్డలా రేసుకొని కూడా తరం కాదన్నాడు. కరెక్ట్ లేదమ్మా. కానీ 2 గంటలు 7 నుంచి 9 గంటల కరెంటు, అది కూడా పగులు కరెంటే ఇస్తున్నారంటే గర్వంగా చెప్పుకుంటున్నావా లేదా? చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే రైతు భరోసా 12,500, అలాగే రైతుకు ఇన్సూరెన్స్, ఫ్రీ ఇన్సూరెన్స్, రైతుకు కౌల రైతులు కూడా ఈ రైతు భరోసా వర్తిస్తుంది. అలాగే గోడౌన్స్, బోర్వెల్స్, ఫ్రీ బోర్వెల్స్, మీకందరికీ తెలుసు ప్రతి రైతుకు ఉచితంగా బోర్ వేస్తారనేది కూడా మన జగనన్న మనకందరికీ హామీ ఇచ్చడం తెలిసింది. ఇదంతా కాకోకుండా మన తాలూకాలో ఏది ఎక్కువ అంటే ఫ్యాక్షనిజం ఎక్కువ. చాలామంది నష్టపోయారు, చాలా కుటుంబాలు నష్టపోయాయి, చాలామంది తండ్రులు కోల్పోయారు, తమ్ముళ్ళు కోల్పోయారు, అన్నను కోల్పోయినారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి తాలూకాలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, మీకందరికీ తెలిసిందే ఫ్యాక్షనిజం ఉండకూడదు ఈ తాలూకాలో, ఈ తాలూకాను మార్చాలి, నా కొడుకు పుట్టిన తాలూకా, నేను ఈ తాలూకాను కళ్ళతో చూశాను, నాకు ఈ తాలూకాలో మార్పు రావాలంటే ఏం చేయాలి? 2 విధానాలు చేశారు. 1, రైతు బాగుండాలి. ఆ రైతుకు బాగుంటే ఆయనతో పాటు చదువుకున్న బిడ్డలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఈ 2 అవకాశాలుంటే మన తాలూకాలో ఫ్యాక్షన్ అనే రక్త బొట్టు కూడా ఉండదనేది మీకు అందరికీ తెలిసిందే. ఆ విధంగా మన తాలూకాలో గండికోట కింద 22 గ్రామాలు 30 గ్రామాలుగా అయినాయి. ఆ గ్రామ బాధ్యతలను కూడా కనీసము వాళ్ళకు పరిహారం కూడా సరితీయలేని చంద్రబాబు నాయుడు ఆ రోజు కేవలం 6.75 ఇచ్చారు. కానీ మన జగనన్న, మన ప్రియతమ నాయకుడు ఎంత చెప్పారు? 10 లక్షలు చెప్పారు. గట్టిగా చెప్పండి, ఎంత చెప్పారు? 10 లక్షలు చెప్పారు. అంటే మన త్యాగానికి, 22 గ్రామాల త్యాగానికి ఈరోజు రాష్ట్రం అంతా గర్విస్తుంది. అది ఎవరిని చూసి త్యాగం చేశాము? కేవలం వైఎస్ఆర్ని చూసే మన గ్రామాలన్నీ కూడా త్యాగం చేశాము. అదే కాకోకుండా ముఖ్యంగా మనకు నీళ్ళు ఎక్కువే, మన తాలూకాలో నీళ్ళు ఎక్కువే. ఎందుకంటామంటే గండికోట అటు సైడ్ కానీ, మైలవరం కానీ, వామికొండ కానీ, కానీ ముఖ్యంగా మన తాలూకాలో మన నీళ్లు మనం వాడుకోలేకపోతున్నాం. కరెక్ట్ లేదా? మన తాలూకాలో మన నీళ్లు మనం వాడుకోలేకపోతున్నాం. దానికి నేను ఒక ముఖ్య విన్నపం అన్నను కోరుతున్నాను. అయ్యా, మా తాలూకాలో ముద్దనూరు మండలం అనేది ఒకటి ఉంది. ఆ ముద్దనూరు మండలానికి రైతులు ఇప్పుడు కూడా తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది పడుతున్నారు. పోయిన గవర్నమెంట్లో కేవలము ఉతుత్వ మాటలు చెప్పారు, మనకేదో లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తాం, అవి ఇస్తామని. కానీ ఆ కళలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారితోనే మనం మర్చిపోయాం. ఆయన పోయినాక మొండి చేతులే మనకు. ఏం చేతులు? మొండి చేతులు. అటువంటిది ఈరోజు అన్నగారు ఫస్ట్ రాగానే తాలూకాకు నేను సస్యశ్యామలం చేస్తాను, మనకు ముందు ఎవరు అభివృద్ధి కావాలి? రైతుల అభివృద్ధి కావాలి. దానికి ముద్దనూరు మండలంలో 18,000 ఎకరాలు సాగులోకి రావాలంటే ఏం చేయాలి? 3 లిఫ్ట్ ఇరిగేషన్ చెరువులు పెడతాను, అవి పెడితే మన తాలూకా అభివృద్ధి. ముద్దనూరు మండలంలో 18,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. చెరువులు ఏమేమి? గంగాదేవి పల్లె, మంగపట్టం, ఉప్పులూరు, ఇదే చెరువులు. అభివృద్ధిలోకి వస్తే ముద్దనూరు మండలంలో నీటి సమస్య ఉండదు. ఈ పొద్దు తాగేదానికి కూడా ఇబ్బంది పడుతున్నాము.
అటువంటి సమస్యలు ఉన్నాయి. పోయిన చంద్రబాబు నాయుడు కేవలం ఫోటోలకి అంకితమైనాడు, ముద్దునూరు మండలం మీటింగ్ పెట్టి చెక్కులు ఇచ్చిపోయారు. అదే కాకోకుండా మీకందరికీ తెలిసిందే మైలవరం మండలం, మనకు మైలవరం మండలం డ్యామ్ కట్టి ఎన్నేళ్ళు అవుతుంది, దాదాపు 40 ఏళ్ళు అవుతుంది, కానీ ఇక్కడ రైతులు ఎవరు వ్యవసాయంగా ఉపయోగపడలేదు. ఈ నీళ్లు రైతులు ఎవరికి ఉపయోగపడే, కానీ అన్నగారు ఏం చెప్పారు, మనం నీళ్లు సుధీరు మనం నీళ్లు మన రైతులకు అందించాలి. అంటే ఏం ఆలోచించాము, అన్నగారు ప్లానమ్మడి దొంతికోన నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మన చెరువులకన ఇదే మురుగంపల్లె కానీ నక్కోనిపల్లె కానీ దొడియం కానీ తొర్రివేములు కానీ తలమంచిపట్నం కానీ అన్ని చెరువులకు నీళ్ళు వస్తాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మైలవరం మండలంలో ఫ్యాక్షన్ కత్తి పట్టేవాడే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆనందంతో నగలు పట్టి ఈ పొద్దు రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. అదే నీళ్లు కనుక మనకు వస్తే ఈ పొద్దు రైతు అనేవాడు ఎంత ఆనందంగా ఉంటాడో మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఎస్ఆర్బీసీ, మనమందరం వెహికల్లతో చూస్తున్నాం ఎస్ఆర్బీసీ, ఈ పొద్దు ఎస్ఆర్బీసీ ఇన్కంప్లీటా కంప్లీటా గట్టి చెప్పండి. ఇన్కంప్లీట్ లో ఉంది. ఎందుకు ఇన్కంప్లీట్ లో ఉంది, రాజశేఖర రెడ్డి గారు లేరు, ఆయన లేని దానివల్ల ఇన్కంప్లీట్ గా ఉంది. అదే ఎస్ఆర్బీసీ కంప్లీట్ అయితే మన పెద్దమూడెం ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి, హ్యాపీగా ఉంటారు. అటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు మీకందరికీ తెలిసిందే ఈ జిల్లా ప్రజలందరూ వేచి ఉన్నారు రాచోలి ఆనకట్ట. రాచోలి ఆనకట్ట ఒకటి వస్తే మన మైదుకూరు కానీ మన ప్రొద్దుటూరు కానీ మన సరౌండింగ్ మండలాలన్నీ కూడా బాగా అవుతాయి. 2009లో ఆయన ఆ శంకుస్థాపన చేశారు, అది కూడా ఆ శంకుస్థాపన మీదనే మిగిలిచ్చారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఇంకా చెప్పలేయబట్టదు చంద్రబాబు నాయుడు. అలానే ఆనకట్టలు ఆనకట్ట కాదు కనీసం శంకుస్థాపనను కూడా పరిశీలించలేడు. ఈ పొద్దు జగనన్న ముందు ప్రయారిటీ ఏంటంటే రాచోలి మనకు వస్తే కన్నా మన రైతులందరూ ఆనందంగా ఉంటారు. అలాగే నేను ముఖ్యంగా ఒకటి కోరుతున్నాను, రైతులందరూ ఆనందంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ బిడ్డలు చదివించుకుంటారు. రైతు బిడ్డలందరూ చదువుతారు కదమ్మా, రైతుల దగ్గర ఆనందంగా ఉంటే ఆ బిడ్డలకు మనం ఉపాధి చూపించాలా లేదా, ఆ బిడ్డలకు ఉపాధి చూపించాలి. అది ఏ విధంగా ఈ తాలూకాలో చూపిస్తామంటే కేవలం ఒక బ్రహ్మణి పరిశ్రమ వస్తే ఒక స్టీల్ ప్లాంట్ వస్తే మన తాలూకాలోనే కాదు జిల్లా అంతా వేచి ఉంది. ఎప్పుడు స్టీల్ ప్లాంట్ మన జిల్లా కానీ ఏది వేచింది, ఎప్పుడు స్టీల్ ప్లాంట్? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో కేవలం పేపర్కు మాత్రమే పరిమితమైంది, దీంట్లో దొంగగా చంద్రబాబు నాయుడు సంతకం కూడా పెట్టాడు. అదే కాకుండా ఆడొస్తుంది 2 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పెట్టాడు, కంబాల దినాలో శిల పెట్టాడు, అది శిలగానే మిగిలిపోయింది. ఈ పొద్దు ఏమున్నాయంటే ఏమీ లేదు. కానీ జగనన్న మన జిల్లావాడు, మనకు అదే స్టీల్ ప్లాంట్ వస్తే 20,000 ఉద్యోగాలు వస్తాయి, మన రైతు బిడ్డలందరూ ఆనందంగా ఉంటారు, రైతు బిడ్డలందరూ ఆనందంగా ఉంటారు. ఇదే కాకుండా మనకందరికీ టెక్స్టైల్, మాకు తెలిసి జమ్మలమడుగు పొద్దుటూరులో చేనేత కార్మికులు దండిగా మంది ఉన్నారు, అందరూ వేచి ఉన్నారు. కానీ మీకందరికీ తెలుసు 45 ఏళ్ళకే 3,000 గట్టి చెప్పండి మా 45 ఏళ్ళకే 3,000 రూపాయలు చేనేత కార్మికులకు పింఛన్ చెప్పారన్న, అంటే మనం గర్వంగా ఉన్నాం చేనేతర కార్మికులకు. వాళ్ళు చిన్న వయసులోనే ఉపాధి కలిగించి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, వాళ్ళకు 3,000 రూపాయలు పింఛన్. అదే కాకోకుండా ఇక్కడ చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన, మీకందరికీ తెలుసు టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేశారా లేదా, ఆ టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు కూడా మూలబడి ఉంది. ఆ టెక్స్టైల్ పార్క్ కంప్లీట్ చేసి ఇక్కడున్న చేనేత కార్మికులందరూ కూడా ఆనందంగా వాళ్ళ సరుకును వాళ్ళే అమ్ముకోవాలి. అదే కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కూడా టైం అవుతుంది, అన్నం టైం అవుతుంది, 2 మున్సిపాలిటీలు మాకు ఎర్రగుంటలో ఉన్నాయి, ఎర్రగుంటలో ఒకటి జమ్మలమడుగు ఒకటి. ఈడ పాత ఒక ఆయన మంత్రి ఎప్పుడు అభివృద్ధి 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 అన్నాడు, ఆయన ఇప్పుడు మంత్రి పదవి అయింది, ఆయనకు ఇప్పుడు ఏం పదవి లేదు, ఏ గన్మెన్లు లేరు, ఇప్పుడు ఫ్రీగా వచ్చి ఆయన చేసిన అభివృద్ధిని చూడమనండి. వీధిలోకి వస్తే ఆడవాళ్ళు ఏమంటారు, ఇదో నువ్వు మురుగునీరులో స్నానం చేయంటారు. అంటే ఎంత అందంగా కాలువలు చిత్రీకరించినారంటే అంత అందంగా ఉన్నాయి. అటువంటి కాలువలన్నీ కూడా ఈరోజు పొల్లి ఈ పొద్దు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ శాతం దోమలు ఎక్కువ ఉన్నాయంటే మా జమ్మలమడుగులోనే దోమలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడున్నాయి దోమలు, మా జమ్మలమడుగులోనే దోమలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి అన్నీ కూడా నివారించి మాకు మంచి మునిగి నీరు కాలువలు, మంచి కాలువలు కానీ
సాగునీరు కానీ మంచి ఫండ్స్ ఇవ్వాలని నేను జగనన్నను కోరుకుంటున్నాను.